నమస్తే తెలంగాణ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టిని పెట్టారు జేహెచ్ఎంసి ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ చేయాలని తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ని ఆదేశించినట్లు సమాచారం దీంతో జేహెచ్ఎంసి పరిధిలోని మొత్తం పన్నెండు మండలాల పరిధిలో పార్టీ విస్తరణపై ఫోకస్ చేయడం సోషల్ మీడియాను మరింత విస్తరింపు చేయడం బూత్ స్థాయి కార్యకర్తలను కూడా తయారు చేయడమనే త్రీ టైర్ థియరీని అమలు చేయాలని ఆదేశించినట్లుగా ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి జేహెచ్ఎంసీలోని నూట యాభై కార్పొరేషన్లో చింతల్ సూరారం సుభాష్ నగర్ జీడిమెట్ల మచ్చబొల్లారం ఆల్వాల్ వెంకటాపురం ఈస్ట్ ఆనంద్బాగ్ మల్కాజ్గిరి గౌతమ్ నగర్ అడ్డగుట్ట తార్నాక సీతాఫల్ మండి మోండా మార్కెట్ కాప్రా అలాగే మల్లాపూర్ హబ్సీగూడ ఉప్పల్ నాగోల్ నాచారం లింగోజీగూడ చంపాపేట్ హస్తినాపురం వనస్థలీపురం గడ్డి అన్నారం ప్రాంతాలపై దృష్టి సారించాలని కొన్ని బృందాలను కేంద్రీకరించినట్లు సమాచారం ఇక సోషల్ మీడియాను విస్తరించడంపై కూడా ప్రత్యేక బృందాన్ని సమాచారం ప్రభుత్వ వైఖరిని నిర్మాణాత్మక దృష్టితో విమర్శించే మేధావులను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఔత్సాహిక సంస్థలను ప్రోత్సహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది తెలంగాణలో అమిత్ షా తన వ్యూహాలను అమలుపరిచే నాయకుడిగా బండి సంజయ్ను ఎన్నుకున్నారు బీజేపీ అమలు చేసే వ్యూహం ఎలా ఉండబోతోంది ఆ వ్యూహాన్ని అమలు చేసే సామర్థ్యం బండి సంజయ్లో మాత్రమే ఉందా అంటే భవిష్యత్తులో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ చెప్పాల్సిందే కరడుగట్టిన హిందుత్వవాది బండి సంజయ్ స్ట్రీట్ ఫైట్ చేయడంలో దిట్ట ఆయన్ను మించిన నాయకుడు బీజేపీలో లేడని చెప్పాలి భయంసా ఘటన జరిగినప్పుడు అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం మధ్య ప్రధాన పోటీ నడిచింది టీఆర్ఎస్ అక్కడ జీరో అయింది ఎంఐఎం టీఆర్ఎస్ బంధాన్ని ఎండగడుతూ బీజేపీ రాజకీయం చేసే అవకాశం ఉంది ఇది చేయాలంటే కరడుగట్టిన హిందుత్వవాదిని రంగంలోకి దించాలి బీజేపీ అదే పనిలో ఉంది కానీ నిర్ణయాత్మక మైనారిటీ ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి తెలంగాణలో ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి ఇదొకటే కాదు తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలహీనపడుతోంది టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి అవకాశాలు బీజేపీకి ఉన్నాయి అందుకే క్లీన్ ఇమేజ్ గట్టిగా ఫైట్ చేయగలిగే బండి సంజయ్ను బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది మరి ఏ మేరకు బండి సంజయ్ రాణిస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది